ఒకనొక రోజున ఒక పంది ఆవు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నదంట ఐ మిల్క్ నాకు నువ్వు పాలిస్తావని తెలుసు కాని నేను మాంసం ఇస్తాను ఎందుకని నిన్ను ఇంతగా ప్రేమిస్తారు మర్యాదగా చూసుకుంటారు నన్నెందుకు చూసుకోరు అని అడిగింది అప్పుడు ఆ ఆవు ఆ పందిని ప్రేమగా చూసి ఇలా అంది నేను బ్రతికుండగా ఇక్కడ ఉండగానే పాలు ఇస్తాను అని మీకున్న చాయిస్ ఇదే మీరు పోర్క్లాగా ఉండాలనుకుంటున్నారా లేదా పాలు ఇచ్చే ఆవులాగానా అంటే మీరు బ్రతికి ఉన్నప్పుడే ఇస్తారా లేదంటే ప్రజలు మీరు ఎప్పుడు పోతారా అని చూస్తారు అప్పుడు మీ దగ్గర ఉన్నదేదో వాళ్ళు తీసుకుంటారు నేను ఏమి ఇవ్వాలి అంటే అది మాట్లాడు నాకు ఇష్టం లేదు లేదా ఎవరికి వాళ్ళు ఏమి ఇవ్వాలో చెప్పడం ఇష్టం లేదు మీకు ఏదైతే విలువైనదో అది మీరు ఇవ్వాలి మీకు ఏదైతే విలువైనది కాదో అది మీరిస్తే అది ఇవ్వడం కాదు మీకు ఏదైతే విలువైనదో ఏదైతే ముఖ్యమైనదో దాన్ని మీరు సమర్పించాలి మీకు పనికిరానిదేదో ఇచ్చేస్తే అలా కాదు చేయాల్సిందే దాన్ని సమర్పణ అనరు అది మోసం అంతే మీరు స్వర్గానికి టికెట్ కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు మీరు ఇలాంటి ఆలోచన విధానంతో స్వర్గానికి వెళ్తే సరే అక్కడ ఏముందో మనకు నిజంగా తెలియదు సరే అక్కడ ఏముందో మనకు తెలియదు కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు అది మంచి ప్రదేశం అయితే మిమ్మల్ని ఎగతాళి చేస్తుంది నేను గమనించింది ఇదే మీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు మీలాంటి వాళ్ల మధ్య మీరు లేనప్పుడు అందరూ మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ మీ గురించి ఏదో ఒకటి అంటున్నారు అనిపిస్తుంది ఈ సమస్యతో ప్రజలు బాధపడుతూ ఉంటారు ఒకవేళ స్వర్గం గనుక మంచి ప్రదేశం అయి ఉంటే నాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదనుకోండి అందుకే నేను అది ఎలా ఉంటుందో కనుక్కోలేదు మీరు మంచితనంతో స్వర్గానికి టికెట్ తీసుకోవాలి అనుకుంటుంటే ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందరికంటే ఎక్కువగా బాధపడతారు ఖచ్చితంగా ఎక్కువగా బాధపడతారు ఒకవేళ స్వర్గం నిజంగా మంచి ప్రదేశం అయితే ఒకవేళ అందరూ మీలాంటి వాళ్ళు అక్కడుంటే మీ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది మీలాంటి వాళ్లే మరో పది మంది ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసుగా ప్రతి చిన్న విషయానికి వాళ్లకు ఒక లెక్క ఉంటుంది మీరు గనక ఇటువంటి మనుషుల మధ్య అన్నిటికీ లెక్కలేసుకునే వాళ్ల మధ్య ఉండాలంటే మీరు కూడా అలాంటి వాళ్ళైతే మీకు అలాంటి వాళ్ల మధ్య ఉండడం ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు అందుకని మీకు ఏదైతే విలువైనదో అది ఇవ్వాలంటే ఒక మనిషికి అన్నిటికంటే అతి విలువైనది ఏది తన జీవితం అదే కదా అతనికి అన్నిటికంటే విలువైనది తనను తాను ఎవరైతే సమర్పించుకోవాలనుకుంటారో అంటే తన జేబులో ఏదుందో అది కాదు తన దేహంలో ఏది ఉంటే అది కాదు తన మనసులో ఉండేది కాదు తనను తాను సమర్పించుకోవడం ఏదైతే అన్నిటికంటే విలువైనదో ఒకవేళ మీకు దాన్ని పంచుకోవడం తెలిస్తే ఇక ప్రజల గురించి పక్కన పెట్టండి ప్రజలను ఆకర్షించాలన్న మీ కోరిక ప్రజల ప్రేమాభిమానాలు పొందాలన్న ఆకాంక్ష అసలు ఇవన్నీ ఎందుకంటే మీకు ఈ చెట్లన్నిటినీ మీతో ప్రేమలో పడేయడం ఎలాగో నిజంగా తెలీదు మీరు నడుస్తున్న గడ్డి మీతో శుతిమెత్తగా ఉండి దీవించేలా చూసుకోవడం ఎలాగో మీకు నిజంగా తెలియదు మీరు శ్వాస తీసుకునే గాలి మీతో మమేకమయ్యేలాగా అలాగే మీరు తినే ఆహారం మీలోకి చేరుకుని మీరుగా మారిపోవాలని ఆకాంక్షించేలా ఉండడం ఇవన్నీ ఎటూ జరుగుతూనే ఉంటాయి ప్రశ్న ఏమిటంటే అది మీరు పుచ్చుకునే స్థితిలో ఉన్నారా లేదా ఎలాగో ఇవన్నీ జరుగుతున్నాయి మీరు తినే ఆహారం మీలో భాగమవుతుంది మీరు పీల్చుకునే గాలి మీ జీవితాన్ని నడిపిస్తుంది ఆ చెట్టు నిశ్వాసలని మీరు ఉచ్ఛ్వాసలుగా తీసుకుంటున్నారు ఇదంతా కొత్తగా జరిగేదేం కాదు ఎప్పుడూ ఈ విధంగానే ఉంది ఇదంతా జీవ ప్రక్రియ కాకపోతే అది అది పుచ్చుకునేందుకు మీరు సుముఖంగా ఎరుకతో ఉన్నారా లేరా ప్రతి శ్వాసలో మీకు పారవస్య అనుభూతి కావాలి ఇక అప్పుడు మిమ్మల్ని ఎవరో పట్టించుకోవాలనో మీపై అభిమానం చూపించాలనో మీరు క్యూలో నుంచొని స్వర్గానికి టికెట్లు కొనాల్సిన పనిలేదు అస్సలు పనిలేదు ఒకవేళ మీరు సెప్టిక్ ట్యాంక్లో పడినా సరే మీరు పందిలా మార్కండి అది పోయినప్పుడు మాత్రమే ఇస్తుంది మీరు చక్కగా ఉన్నప్పుడు మీరు సజీవంగా ఉన్నప్పుడు మీరు సమర్పిస్తే మీకు కావాల్సినప్పుడు మీరు ఇవ్వగలిగితే అదే అన్నిటికంటే ముఖ్యమైనది అయితే నేను ఇవ్వాలన్నమాట నేను నేను ఇచ్చేస్తాను ఇవ్వడం గొప్ప లేదు 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 మీరు అర్థం చేసుకోండి మీరు ఇవ్వగలిగినది ఏదీ లేదు మీ దగ్గర ఇవ్వడానికి ఏముంది మీరు ఇక్కడ కూర్చొని ఉంటే జీవం మీకు ఉచితంగా దానంగా ఇవ్వబడుతోంది ఫ్రీగా జీవితాన్ని పుచ్చుకోవడం నేర్చుకోవాలంటే ఇవ్వడానికి అసలు ఏముంది ఎవరైతే ఉత్తి చేతులతో వచ్చాడో అసలు అతను ఇవ్వగలిగింది ఏముంది ఏదో ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పెట్టగలరు అంతే ఇక్కడ నుంచి కొంత తీసుకొని అక్కడ పెట్టగలరు అక్కడ నుంచి కొంత తీసుకొని ఇంకొక చోట పెట్టగలరు మీరు చేయగలిగింది అంతే అది ఎక్కడ అవసరమో దాన్ని అక్కడ పెట్టడం మీరు చేయగలిగినది కేవలం అంతే మీరు ఇక్కడ ఏదైనా పెట్టుబడితో వచ్చారా మీరు వెంచర్ క్యాపిలిస్ట్ లాంటి వాళ్ళ మీరు ఈ గ్రహం మీదకి వచ్చినప్పుడు మీ సొంత పెట్టుబడి పెట్టుకొని తీసుకొచ్చారా ఏమీ తీసుకురాలేదు మరి అసలు మీరు ఎవరు మీరేమివ్వగలరు ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది మీరు ఒక చోట నుండి తీసుకుని చోట పెట్టగలరు సరైన చోట పెట్టడం దానివల్ల ఆనందాన్ని పొందడం అన్నిటినీ సరైన చోట పెట్టారన్న సంతృప్తిని మాత్రమే పొందగలరు ఏదైతే జీవితమో ఏదైతే అందమో ఏదైతే పారవశ్యాన్ని ఇస్తుందో దాన్ని మీరు పుచ్చుకోగలరు మీరు ఇవ్వలేరు మీరు అన్నిటినీ వినమ్రంగా పుచ్చుకోవడం నేర్చుకుంటే అదే ఉత్తమమైన సమర్పణ ప్రజలెప్పుడు కూడా ఇవ్వడం అనేది ఎంతో పెద్ద విషయంగా చెప్పుకుంటారు వాళ్ళు నిజంగానే ఇచ్చేస్తున్నారని నమ్ముతుంటారు మీరు పంచుకోగలిగింది ఏంటంటే లేదా మీరు పంచుకుంటున్నాం అనగలిగినది మిమ్మల్ని అర్పించుకున్నప్పుడే మిగిలినవన్నీ ఈ భూమి నుండి మీరు సేకరించినవే మీరు ఇక్కడి నుంచి తీసుకొని దాన్ని అక్కడే వదిలిపెడితే ఇవ్వడం అంటారా దాన్ని ఇవ్వడం అనరు అది వివేకంగా జీవించడం అవుతుంది అంతే ఒకే ఒక విషయం ఒకవేళ మీరు దాన్ని ఇవ్వడం అనగలిగింది ఏంటంటే మీలో ఉన్న జీవాన్ని మీరు పంచుకున్నప్పుడే ఇది ఒక అవకాశం ఇది ఒక సౌభాగ్యం మేము మేము అందరికీ ఇదే మీరు ఎవరో పంచుకోగల అవకాశం మీకు ఇవ్వాలని ఎందుకంటే అది మాత్రమే మీరు ఇవ్వగలిగింది అలాంటి చర్యను మాత్రమే మీరు ఒక రకంగా ఇవ్వడం అని అనొచ్చు మిగతావన్నీ రవాణా చేయడం అంతే అంతేగా రవాణా చేయడమే అక్కడి నుంచి ఇక్కడకు ఇక్కడి నుంచి అక్కడకు మీరు తీసుకువచ్చింది ఏది లేదో అది ఎప్పుడు ఇక్కడే ఉంది స్థలాలు మార్పు చేస్తున్నారంతే మీది అని మీరు అనుకున్నదేదో వాళ్ళింట్లో పెడితే వాళ్ల ఇల్లు కూడా మీది అయిపోతుంది అంతేనా అంతే కదా నిజమేగా మీరు ఈ ప్రపంచాన్ని సొంతం చేసుకోవచ్చు మీరు ఈ ప్రపంచాన్ని అంతా జయించడం ద్వారా పొందాలని ప్రయత్నించవచ్చు అదృష్టవశాత్తు ఇప్పటి వరకు అలా ఎవ్వరూ చేయలేకపోయారండి అంటే అది అసాధ్యమని కాదు అది సాధ్యమే కానీ అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎవ్వరికీ సాధ్యం కాలేదు ఈ ప్రపంచాన్ని సొంతం చేసుకోవడానికి మరో విధానం మమేకమవ్వడం మీరు ఇక్కడ కూర్చొని అంతా మీదిగా చేసుకోవచ్చు ఇది ఇంకా తెలివైన పద్ధతి ఇది ఈ పని చేయడంలో ఖచ్చితంగా సాఫల్యాన్ని ఇస్తుంది మీరు ఈ ప్రపంచాన్నంతా ఐక్యం చేసుకోవడం ద్వారా మీది చేసుకోవచ్చు మీరందరూ శ్వాస తీసుకోండి తినండి మీకు ఏది కావాలో అది చేసుకోండి ఇది ఇవ్వడం ఇవ్వడంలోని ఆనందాన్ని పొందండి ఎందుకంటే మీరు అందరూ నా ప్రపంచంలో జీవించవచ్చు ఎటువంటి సమస్య లేదు మీకు కావాల్సినంత తినండి పర్వాలేదు ఎందుకంటే మనకు ఎటువంటి సమస్య లేదు మీరు ఏది తీసుకొని పారిపోలేరు మీరు ఏం తీసుకున్నా సరే కొంతకాలం తర్వాత తిరిగి పెట్టాల్సిందే అందుకనే సమస్య ఉంది మీరు నా ప్రపంచంలో జీవించచ్చు ఏ సమస్య లేదు మీతో ఏదైనా తీసుకెళ్లగల సామర్థ్యం మీకుందా మీరు అటువంటి అద్భుతమైన దొంగ అయితే అప్పుడు మీరంటే మాకు చాలా ఎక్కువ ఆనందం మీరు ఇక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్తారు అది కూడా మాదే అయిపోతుంది ఇదంతా మాటల గారడీ చేయడం కాదు ఒక యోగి అనుభూతి ఈ విధంగానే ఉంటుంది యోగి అంటే ఈ సృష్టి మొత్తాన్ని తానుగా చూడగలిగిన వాడు ఒక ఐక్యం జరిగింది యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ఇలాంటి ఐక్య స్థితిని సాధించాలి మీరు ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నప్పుడు అన్నీ మీతో మమేకమై ఉన్నాయి అవి మీవి కాదు కానీ అవే మీరు ఇలాంటి స్థితిలో మీరు ఇవ్వచ్చు అంతా మీదే మీరు వాళ్ళని తీసుకొనివ్వచ్చు ఏది మంచిది మీరు ఇస్తూ ఇస్తూ పోవడమా లేకపోతే వారికి ఏది కావాలో అది తీసుకొనివ్వడమా అందరినీ తీసుకొనివ్వండి మాకు ఏ భయం లేదు వాళ్ళు వాడుకోవచ్చు ఎలాగో వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు కదా కొంతమంది సున్నితంగా ఉపయోగిస్తారు కొంతమంది మాత్రం మొరటు పద్ధతుల్లో ఉపయోగిస్తారు కానీ అందరూ తిరిగి ఇచ్చేయాల్సిందే ఎవ్వరూ దాన్ని ఎక్కడికూ తీసుకుపోలేరు